నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మల పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు నేను బతుకమ్మ పండుగ చరిత్రని వివరించబోతున్నాను. బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన శక్తివంతమైన పండుగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరలో, అంటే రెండు కాలాలకు సంధికాలంలో వస్తుంది. వర్షాకాలంలో తెలంగాణలోని అన్ని చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సాగు చేయని బంజరు భూములలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రకృతి పరవశంలో ఉన్న సమయంలో గౌరీదేవిని పూజించి జరుపుకునే బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. బతుకమ్మ పండుగ సమయంలో గునుగు పూలు, తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ మహిళలు విశేషంగా జరుపుకుంటారు. ఆడపిల్లలు బతుకమ్మ వేడుక చేసుకోవడానికి అమ్మగారింటికి చేరుకుంటారు. 9 రోజుల పాటు పుట్టింట్లో రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. ఈ బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో కథలు. చోళరాజు ధర్మాంగద కుమార్తె కథ. బతుకమ్మ పండుగ నేపథ్యం విజయానికి వస్తే రకరకాల కథల ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకప్పుడు చోళ రాజవంశానికి చెందిన ధర్మాంగద అనే రాజు ఉండేవాడు. ఈ రాజు ఎక్కువగా దక్షిణ భారతదేశాన్ని పాలించాడు. ఆ రాజుకు 100 మంది కుమారులు పుట్టి మరణించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అతని భార్య ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. లక్ష్మి ఆమె పెరుగుతున్న క్రమంలో అనేక అనుకోని ప్రమాదాలు, సంఘటనల నుండి బయటపడింది. తల్లిదండ్రులు తమ ఏకైక బిడ్డను పెంచుకుంటూనే లక్ష్మి గురించి ఆందోళన చెందేవారు. తరువాత వారు తమ కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అలా పెట్టడం వల్ల గండాలను అధిగమించి ఆమె బ్రతుకుతుంది అని వారు విశ్వసించారు. రాజకుమార్తె పుట్టిన రోజున ఈ బతుకమ్మ పండుగను జరుపుకునేవారు. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వసించేవారు. మహిషాసురమర్దినిగా మారిన అమ్మవారి అనుగ్రహం కోసం బతుకమ్మ సంబరాలు. ఇక మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. బతుకమ్మ అంటే గౌరీదేవి అని అందరూ భావిస్తారు. గౌరీదేవి పువ్వులను ఇష్టపడే ప్రేమికురాలు. కాబట్టి అమ్మవారిని వర్షాకాలం, శీతాకాలం మధ్య వచ్చే సంధికాలంలో విరబూసే పువ్వులతో పూజిస్తారని చెప్తుంటారు. బతుకమ్మలను పేర్చి అమ్మవారిని పూజిస్తే పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా జీవిస్తారని మహిళలు విశ్వసిస్తారు. ఇక మరో కథనాన్ని చూస్తే, కాకతీయ చక్రవర్తుల కాలం, అంటే సుమారు 12వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో పువ్వులను బతుకు భావించి పూజించేవారు. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి 9 రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షస సంహారం చేయడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. గంగా గౌరీ సంవాదం. గౌరీదేవిని పూజించేలా బతుకమ్మ. మరో కథనంలో గంగా గౌరీ సంవాదంలో భాగంలో శివుడు తలపై గంగమ్మని పెట్టుకోవడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారు అని పార్వతీదేవి తన తల్లితో చెబుతుంది. అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి, గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తానని చెబుతుంది. ఆ తర్వాత బతుకమ్మగా పార్వతీదేవిని పూజిస్తే మహిళలు
పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రచారం కాగా అలా ప్రాచుర్యంలోకి వచ్చింది బతుకమ్మ పండుగ అని కొందరు చెబుతుంటారు. కాకతీయుల కాలంలో కరువు కాటకాలతో తీవ్ర దుర్భిక్ష నెలకొన్న సమయంలో 9 రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరుతాయని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని కూడా చెప్తుంటారు. ఇంకా కొన్ని జానపద కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. బతుకమ్మ పండుగ వెనుక జానపదుల కథలు. పూర్వం అక్కమ్మ అనే యువతికి 7 అన్నలు ఉంటే ఆమె పెద్ద వదిన పాలల్లో విషం కలిపి మరదలికి తాగించి చంపేసిందని, ఆ తరువాత ఊరి బయట పాతి పెట్టిందని, అక్కడ అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసిందని కూడా మరో కథ కూడా ఉంది. ఊరికి వెళ్ళి వచ్చిన అన్నలు చెల్లెలకు కూల్ ఇద్దామని పోతే ఆమె ఆత్మ తన మరణం గురించి అన్నలకు చెబుతుందని, అప్పుడు అన్నలు చెల్లెలకి ఏం కావాలో కోరుకోమ్మని అడగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమ్మని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండుగ చేయండని చెప్పిందని, అలా ఈ పండుగ మొదలైందని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇంకొక కథలో సంతానం లేని దంపతులకు ఓ బాలిక దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. ఇక ఆ బాలిక మహిమలు చూపిస్తూ లోకహిత కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది. అప్పటి నుండి బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తున్నారు అని చెప్తుంటారు. బతుకమ్మ పండుగ ప్రత్యేకత నిరూపమానం. బతుకమ్మ పండుగ జరుపుకునే నేపథ్యం ఏదైనా, బతుకమ్మ వెనుక చరిత్ర ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను సంతరించి దేశ విదేశాల్లోనూ ప్రత్యేకమైన కీర్తిని అర్ణించింది. బతుకమ్మ పండుగ పాడి పంటలతో సిరి సంపదలతో తులతూగాలని, మంచి వర్షాలతో వరుణదేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని, అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతుల జీవితం కలకలలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని బతుకమ్మ పండుగను యువతులు ముత్తైదువులు ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకత నిరూపమానం. సో విన్నారు కదా ఫ్రెండ్స్ మన బతుకమ్మ పండుగ చరిత్ర గురించి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా బై బై, టేక్ కేర్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనందరం కూడా ఉండాలి.